నమస్తే అండి, వెల్కమ్ టు మణీస్ క్రియేటివ్ గార్డెన్. సీతమ్మవారి జడబంతి పూలు ఫుల్గా పూస్తున్నాయి. దీనికి సీజన్ అనేది ఎప్పుడూ ఉండదండి. ఈ 365 రోజులు పూసే పూలు ఇవి. కాకపోతే కొంచెం ఈ టైంలో ఎక్కువగా పూస్తాయి. దీంట్లో లైట్ రెడ్ ఉంది, ఇది రెండు కలర్స్ ఉన్నాయి నా దగ్గర. నేను బెంగళూరు కృషిమేళాకి అటెండ్ అయ్యానండి. 3 రోజులు జరిగింది అక్కడ జికేవికేలో. అయితే 3 రోజుల్లో 1 రోజు వెళ్ళటానికి అవకాశం దొరికింది. ఆ 1 రోజులో కొన్ని అరుదైన మొక్కలు షాపింగ్ చేసుకొచ్చాను. అంటే నా వరకు నాకు అరుదైన మొక్కలు అనిపించాయి ఇవి. అక్కడ కృషి మేళాలో ఎట్లా అంటే, మామూలుగా సీడ్స్ అవనివ్వండి, ప్రతిదీ కూడా కొంచెం రేట్ రీజనబుల్ అనిపించింది. మామూలుగా మనకి గార్డెన్కి సంబంధించిన టూల్స్ అవనివ్వండి అవి. కాకపోతే ఈ మొక్కల వరకు వస్తే నర్సరీ వాళ్ళు ఏం చేశారంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టారు. దాన్ని కంట్రోల్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. కొద్దిగా రేట్ ఎక్కువలోనే తీసుకొచ్చాను. కాకపోతే వీటి కోసం అన్ని సార్ట్లకి తిరుక్కోకుండా ఒకే దగ్గర దొరికినాయి. అది కొంచెం హ్యాపీ. అందుకని చెప్పి ఇంకా ఉండవాటిల్లోనే నాకు కావాల్సిన మొక్కలు తెచ్చుకున్నాను. నాకు అన్నిటిలోకి కొత్తగా బాగా అనిపించింది అంటే ఇది బ్లాక్ గువా అండి. ఇది వాళ్ళు ఇది చైనీస్ గువా అని చెప్పారు. అంటే కొన్నిటికి పిందెలు వచ్చి ఉండయి, కాకపోతే ఇది మొక్క చాలా హెల్దీగా ఉందని తీసుకొచ్చాను. దీని పువ్వు కూడా పర్పుల్ కలర్లో ఉంది. కాయ ఎలా అంటే బ్లాక్ కలర్లో ఉండి లోపల పింక్ వస్తుందంట పల్పు. డిఫరెంట్గా అనిపించింది. ఇది జామ తీసుకొచ్చాను. కొంచెం అన్నీ కూడా కాస్ట్లు ఎక్కువేనండి. ఇది 300 రూపాయలు. తర్వాత ఇది చెర్రీస్ వెరైటీలో ఇది ఒక, అంటే నేను కూడా కొత్తగా ఫస్ట్ టైం విన్నాను పేరు, లోవికా చెర్రీనండి. ఈ చెర్రీ ఎట్లా అంటే కొంచెం మనీలా చెర్రీకి దగ్గరలో ఉండేట్టు ఉంటుంది. చాలా స్వీట్గా ఉంటుంది. వాళ్ళేమన్నారు, ఇది 6 నెలల్లో మీకు కాపు రాలేదంటే కనుక, అంటే ఇది బెంగళూరు నర్సరీ వాళ్ళు పెట్టారండి జీకేవీకేలో, వాళ్ళ దగ్గర తీసుకున్నా. వాళ్ళు అన్నారు మీకు ఈ ప్లాంట్ కావాలంటే ఈ ప్లాంట్ మనీ మీకు రిటర్న్ ఇస్తామని చెప్పి. ఇది 350 ఎంతో తీసుకున్నారండి. కొద్దిగా వీటిల్లో సైజులు పెద్దవి కూడా ఉన్నాయి ఇంకా, కాకపోతే నాకు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం కష్టం అని చెప్పి నేను కొద్దిగా చిన్న సైజులు సెలెక్ట్ చేసుకున్నా. ఇదండి, ఇది ఒకటి డిఫరెంట్ వెరైటీ లెమన్ వైన్. ఈ లెమన్ వైన్ ఎట్లా అంటే సేమ్, అంటే ఇది సిట్రస్ జాతికి చెందింది. ఇది ఎలా అంటే చిన్న నిమ్మకాయల్లాగా ఆరెంజ్ కలర్లో కాస్తాయండి. వాటిని జ్యూస్కి యూజ్ చేసుకోవచ్చు. అన్నిటికంటే వీటి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మాత్రం మల్లెపూలు కానీ మన సెంటు ఫ్రాగ్రెన్స్ ఎందుకు పనికిరాదు, అంత స్మెల్ ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది వైన్ కనుక పాకితే చాలా బాగుంటుంది. ఇది దీని గురించి ఎప్పటి నుంచో చదివాను కానీ నాకు దొరకలేదు. అక్కడ కృషి మేళాలో ఇది ప్లాంట్ దొరికింది. ఇదేమో స్వీట్ నారింజ్ అండి. ఇది తీసుకోవాలని పెద్ద అనుకోలేదు, కాకపోతే ఆయన ఫోర్స్ చేసి అంటగట్టారు నాకు. ఇది నారింజ వెరైటీలో కొత్తగా వచ్చిందంట. ఇది చాలా బాగుంటుంది. ఇది స్వీట్ నారింజ, డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది. తీసుకెళ్ళండి అని ఆయన పట్టుబట్టి ఇచ్చారు. అన్నీ కూడా 350, 450, 300 ఆ రేంజ్లే, కానీ తక్కువలో అయితే ఏది దొరకలేదండి. ఇది ఒకటి ఇష్టపడి తీసుకున్నాను. ఇది ఫింగర్ లెమన్ అండి. ఎలా అంటే సేమ్ మన ఫింగర్ సైజులో ఈ సైజులో రెడ్ కలరు రెడ్ పల్పు రెండు, లోపల పల్పు కూడా రెడ్గానే ఉంటుంది. జ్యూస్ కూడా చాలా బాగుంటుందంట. ఇది నేను దీని గురించి ఆల్రెడీ చదివి దీనికోసం ఎత్తికి తెచ్చుకున్నాను. ఇది అన్సీజన్ కాబట్టి కొంచెం ఆకులు చిన్నగా ఉంటాయి. దీని యాక్చువల్గా కూడా కొంచెం చిన్నగానే ఉంటాయి. ఇవి ఇప్పుడు టైం కాదు కాబట్టి మరీ చిన్నగా ఉన్నాయి. ఇది ఫింగర్ లెమన్లో రెడ్ కలర్ అండి. తర్వాత ఇది కోకం ప్లాంట్ అండి.
కోకం జ్యూస్ ఎంత ఫేమసో తెలుసు. తర్వాత ఇది మన పాట్లో కూడా పెరిగి చక్కగా కాస్తుందని చెప్పారు. సరే, ఇట్లాంటి నాకు ఉన్న ప్లేస్లో డిఫరెంట్ వెరైటీ ప్లాంట్స్ పెంచాలనేది చాలా కోరిక అండి. అందుకని ఎక్కువగా డిఫరెంట్ ప్లాంట్ల కోసం వెతుకుతూ ఉంటాను. మన క్లైమేట్కి సూట్ అయ్యి కొన్ని కొన్ని సర్వైవ్ అవుతుంది, అంటే 90% సర్వైవ్ చేయగలిగాను మొక్కలన్నిటి నేను. అలాగే కాంచాను కూడా. ఇది కోకం ప్లాంట్ అండి, ఇది ఒకటి తీసుకున్నా. తర్వాత ఇది ఎల్లో డ్రాగన్. డ్రాగన్లో నా దగ్గర రెడ్ కలర్ పలుకుతుందండి, వైట్ కలర్ పలుకుతుంది, ఇది ఎల్లో. నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ సీజన్ నాటికి దీన్ని పెంచాలి అని చెప్పి ఎల్లో కలర్ తీసుకున్నా. ఇది ఒక్కొక్కరికి ఒక్కో టచ్ రాదంటారు కదా, అట్లాగే నాకు స్టార్ ఫ్రూట్ ఎందుకునో సెట్ అవ్వలేదండి. 2 సార్లు పెట్టాను, 2 సార్లు చచ్చిపోయింది, ఇది 3వ సారి. ఇది స్వీట్ వెరైటీనండి. స్వీట్ వెరైటీకి పులుపు స్టార్ ఫ్రూట్కి డిఫరెన్స్ ఏంటంటే, స్వీట్ దానికి డార్క్ కలర్ ఉంటాయి, డార్క్ గ్రీన్ ఆకులు. వాళ్ళని అడిగితే వాళ్ళు క్లియర్గా చూపించి చెప్పారనమాట. అవి కొంచెం లైట్ కలర్ ఉంటాయి పులుపు వెరైటీకి. ఇది 350 తీసుకున్నారండి స్వీట్ స్టార్ ఫ్రూట్. తర్వాత ఇది, ఇదైతే ఈ ప్లాంట్ కాదనుకున్నాను, వాళ్ళేమో ఇదేనని చెప్పి ఇచ్చారు. లాస్ట్లో హడావిడిలో తీసుకున్నా. ఇంటికి వచ్చిన తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేస్తే ఆకులు అయితే దాని డిఫరెంట్గా ఉన్నాయండి. ఇది సింధూరం అని ఇచ్చారు, సింధూరం ప్లాంట్ అంటే ఫుడ్ కలర్లో యూజ్ చేసేది. అయితే ఇది చూస్తానికేమో లెమన్ లాగా ఉంది. మొత్తానికి పెడతాను, ఏది వస్తే అది వస్తుంది. సింధూరం నేను తీసుకోవటం అయితే ఫుడ్ కలర్ అనే తీసుకున్నా. ఒక్కటి నాకు కొంచెం ఫాల్ట్ అనిపించింది ఈ మొక్క. ఇంతవరకు ప్లాంట్స్ తీసుకున్నానండి ఇవి. తర్వాత ట్రాప్స్, మీకు ఈ ట్రాప్స్ గురించి కొంచెం చెప్పాలి. నేను అక్కడే కృషిమేళలో తీసుకున్నాయండి ట్రాప్స్, 20 రూపీస్ ఇది ఒక్కొక్కటి. నేను ఇంతవరకు కూడా నేను అనుకోవటం లూరు అన్నిటికీ కలిపి మామూలుగా ఒక ట్రాప్ పెట్టేసి ట్రాప్లో ఒక లూరు పెడితే పురుగులన్నీ పడిపోతాయేమో అనుకున్నాను. అట్లా కాదు అని చెప్పి వాళ్ళు వివరించి చెప్పారు. అవన్నీ కూడా రైతులకి, ఎక్కడైనా కానీ రైతులందరూ కూడా రైతులవని ఉండి టెరెస్ గార్డెన్ చేసేవాళ్ళవని ఉండి ఇట్లా కృషి మేళాను నర్సరీ మేళాలు జరిగిన దగ్గర టైం చూసుకుని అటెండ్ అవ్వగలిగితే వాళ్ళు మనకి చాలా నాలెడ్జ్ ఇస్తారండి. అక్కడ మనం కొద్దిసేపు టైం స్పెండ్ చేయగలిగితే, ఇప్పుడు ఈ లూరులో కూడా మనం క్రీపర్ జాతికి సంబంధించింది వేరే, తర్వాత వంగ మొక్కలకి వేరే, తర్వాత ఫ్రూట్ ప్లాంట్లకి వేరే, అట్లా లూరు ఒక్కొక్క ఈ ఒక్కొక్క ఇన్సెక్ట్ని అట్రాక్ట్ చేసే లూర్స్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అట్లా మనం సెలెక్ట్ చేసి తెచ్చుకోవచ్చు. నేను ఈ కొన్ని దీన్ని నీటి మీద రాశారు చూడండి, ఇది ఫ్రూట్ లూర్ అండి. ఇది ఫ్రూట్ ప్లాంట్స్ కాడద పెట్టేది. తర్వాత ఇది మెలన్ లూరు, అంటే మనం ఇట్లా ఈ దోసకాయలు కానీ కర్బూజా కానీ ఇట్లాంటివన్నీ పెట్టేది. ఇదిగోండి ఇట్లని ఫ్రూట్ని దొండకాయలు నాటిని దూరి ఇది లోపలికి డ్యామేజ్ చేసే పురుగుల్ని అట్రాక్ట్ చేసేది. ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి లూర్స్లో. నాకు ఇంతవరకు కూడా లూర్లో వెరైటీలు ఉంటాయని తెలీదు. మామూలుగా లూర్ అని అడగటం తీసుకోవటం దీంట్లో పెడతాం అంతవరకే, కానీ ఇట్లా ఉంటాయన్న సంగతి నాకు తెలీదు. ఇవి కూడా చాలా తక్కువ అండి, 20 రూపీస్ ఒక్కొక్కటి. ఇవి పెట్టి మనం దీంట్లో వాళ్ళు అన్నీ ఇచ్చారు. ఇది మాత్రం ఒకటి పెద్దది ట్రాప్ తీసుకున్నాను.
తర్వాత సీడ్స్ కూడా చాలా తక్కువ అండి అక్కడ 10 రూపీస్ ఒక ప్యాకెట్. అన్నీ కూడా 10 రూపీసే. కాకపోతే క్వాంటిటీ కూడా చాలా ఉన్నాయి నా దగ్గర. కొన్ని ఉన్నాయి అయినా కూడా కొన్ని లేని వెరైటీస్ ఇట్లా తీసుకున్నాను. 10 రూపీస్కే వస్తున్నాయి కదా అని చెప్పి. పైగా అన్నీ కూడా ఇట్లా ప్రాసెస్ చేసి పెట్టారు. అన్నీ జర్మినేషన్ బాగా అవుతాయంట. ఇవి కూడా చాలా తక్కువ అండి, 20 రూపీస్ ఒక్కొక్కటి. ఇవి పెట్టి మనం దీంట్లో వాళ్ళు అన్నీ ఇచ్చారు. ఇది మాత్రం ఒకటి పెద్దది ట్రాప్ తీసుకున్నాను. ఇవి ఇంకో రకం ట్రాప్స్ అండి. ఇవి కూడా ఇట్లానే కవర్ కట్టి ఉంటుంది. ఇది మీకు పెట్టిన తర్వాత చూపిస్తాను. నేను ఒకళ్ళిద్దరు వీడియోస్లో చూశానండి, స్టిక్కీ ట్రాప్స్కి బర్డ్స్ కూడా అంటుకుని కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పి. అందుకని చెప్పి ఎందుకునో ఆ వీడియో చూసిన తర్వాత నాకు కూడా స్టిక్కీ ట్రాప్స్ మీద మనసులు లేదు, అందుకని అవి అవాయిడ్ చేశాను. ఇంత మట్టుకి ఇవే తీసుకున్నానండి. కానీ కృషిమేళా మాకు ఇక్కడ కర్ణాటకలో జరిగేదంతా కూడా కృషిమేళా కాదండి. కృషిమేళా ఎక్కడ జరిగినా కూడా మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉండాళ్ళు అటెండ్ అయ్యారనుకోండి, మనకి మొక్కల గురించి వాటిని ఎలా పెంచాలి ఏంటి అనేది కొంత నాలెడ్జి వస్తుంది. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మొక్కలకు సంబంధించిన వరకు అన్నీ కూడా దొరుకుతాయి. చాలా బాగుంటుంది నర్సరీ మేళా కానీ కృషి మేళా కానీ అటెండ్ అయితే. వీలైతే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి, మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉండాళ్ళు. నేను ఇంకా సీడ్స్ను తర్వాత మొక్కలకి సంబంధించిన కొన్ని తీసుకున్నాను, ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనండి, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.